మీడియా మిత్రులకు, కెమెరా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలులు. నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధిని. మీరందరూ కూడా మీకు సుపరిచితులు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, గుమాస్తా తెలంగాణగా పిలువబడే బీఆర్ఎస్ అధికారిక పత్రిక చిన్నారులైనటువంటి విద్యార్థులు చదివే బడుల పైన విషపూరితమైనటువంటి వార్తను నిన్న పబ్లిష్ చేసింది. ఏంటా వార్తలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్ జూన్ 12న ప్రారంభమవుతుంది, అంటే వచ్చే నెల 12న. ఇప్పటికీ మన ఊరు మనబడి ప్రోగ్రామ్ కార్యక్రమమే ప్రారంభం కాలేదు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవాళ వచ్చినాయి. కానీ ఈ గుమాస్తా తెలంగాణ అనే పత్రిక ఇప్పటికే తెలంగాణలో 1739 పాఠశాలల్లో 0 ఎన్రోల్మెంట్ ఉందని, అదేవిధంగా 432 స్కూల్స్ ఈ అకాడమిక్ ఇయర్ మూతబడ్డాయని, 300,000 మంది పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్ ప్రభుత్వ పాఠశాలలకు రావడం మానేసిండ్రని విషం రాత రాయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘం నేతగా పనిచేసిన, విద్యాశాఖతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా, మేము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఈ నమస్తే తెలంగాణ పేపర్ మీద ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 7, 2023 రోజు, అంటే గత విద్యా సంవత్సరం చివరి రోజుల్లో. అయినప్పటికీ మొన్న ఏప్రిల్లోనే, మొన్న మే క్యాబినెట్లోనే రాబోయే విద్యా సంవత్సరంలో బడుల మొత్తం సమూలమైన మార్పుల కోసం 600 కోట్ల రూపాయలను మేము ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించినాము. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొదటి క్యాబినెట్ మీటింగ్లో వచ్చే విద్యా సంవత్సరం మూతబడ్డ ప్రతి ప్రభుత్వ పాఠశాలను తిరిగి పునఃప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వచ్చిన తర్వాత మొదటిసారి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉంది. దానికి సంబంధించి మేము విద్యార్థుల చేరిక కోసం, ఆ విద్యార్థుల రేషియోకు సంబంధించి ఉపాధ్యాయుల నియామకం కోసం మెగా డిఎస్సి 11,062 పోస్టుల డిఎస్సిని కూడా మేము ప్రకటించి, ఇవాళ మేము విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతుంది మా ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఏం చేసింది, 2014లో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల సంఖ్య, మీ పత్రికలో రాసినట్టు 20 లక్షలకు చేరింది. ఈరోజు 8 లక్షల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో లేకుండా పోయినరు అంటే, ఇది మీ పాలనలో కాదా, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పత్రిక ఆలోచన చేయాలి. మీ అసంబద్ధ నిర్ణయాల వల్ల సుమారు 4,614 ప్రభుత్వ పాఠశాలలు మూతబడితే ఒక్కరోజు కూడా మీరు వాటిపై దృష్టి పెట్టలేదు. ఈ 10 ఏళ్లలో మీరు కేవలం 8,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, మేము వచ్చిన 100 రోజుల్లో 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి మా ప్రభుత్వం పూనుకున్నది. ఈ తెలంగాణ సమాజం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం లేదు, ఉపాధ్యాయుల పదోన్నతులు లేవు, స్కావెంజర్స్ లేరు, స్వీపర్లు లేరు, హెడ్ మాస్టర్లు లేరు, పర్యవేక్షణ అధికారులైన ఎంఈఓలు లేరు, డిప్టీ ఈఓలు లేరు. ఏమీ లేకుండా 10 ఏళ్ళు కాలం మీరు గడిపితే
వచ్చిన 10 రోజుల్లోనే మూతబడ్డ స్కూళ్లను తెరిపిస్తామని ముఖ్యమంత్రి, వచ్చిన 100 రోజుల్లోనే 600 కోట్లు కేటాయించి పాఠశాలలను మళ్లీ పునర్వైభవం తీసుకొస్తామని క్యాబినెట్, ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఇచ్చి ప్రతి విద్యార్థికి విద్య సక్రమంగా అందేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల కోసం పనిచేస్తుంటే, ఈ విధంగా సమాజంలో బద్నాం బ్లేమ్లెస్ పే వార్తలు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఢిల్లీ స్థాయిలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఇది పత్రిక యొక్క మారాలిటీ, నైతిక విలువలకు పూర్తిగా విరుద్ధం. రాయండి మీరు రేపు జూన్ 12 అయిన తర్వాత ఏమైనా లోపాలు ఉంటే సూచించాలే, ఏమైనా మేము చేయలేని పనులుంటే ఈ పనులు చేయాలని మీరు ఎత్తి చూపాలే తప్ప, మీ ప్రభుత్వ హయాంలో 8 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రాకుండా నిర్వీర్యం చేసిన మీ ప్రభుత్వం, మీ పత్రికనే మళ్ళీ ఇవాళ రాస్తే ప్రజలు అసహించుకుంటారని కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి, ఈ నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారు, గౌరవ సతీష్ గారు, వేణు యాదవ్ గారితో కలిసి నేను డాక్టర్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కొన్ని ముఖ్యమైన విషయాలు మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఏవైతే లేవనెత్తారో వాటికి అనుబంధంగా ఒక 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైన శాఖ ఏదైతుందో అది విద్యాశాఖ. 10 సంవత్సరాల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క విద్యా సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన ఈ 5 నెలల్లో 3 సార్లు విద్యకు సంబంధించిన సమీక్షా సమావేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించారు. అట్లాగే విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఏ సంస్కరణలు అవసరమో ఆ సంస్కరణలకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్స్గా కూడా ఉన్నాం. మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం అవేంటంటే, మూసివేయబడ్డ పాఠశాలల్ని తెరిసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఏ ఊళ్ళలో పాఠశాలలు లేవో ఆ ఊళ్ళను రికగ్నైజ్ చేసి 203 గ్రామాల్లో నూతన పాఠశాలల కోసం మేము ఆల్రెడీ ఏర్పాట్లు మొదలుపెట్టాం. అట్లాగే 4000కు పైగా స్కూళ్ళు మూతబడితే ఆ మూసివేసబడ్డ స్కూళ్లను తెరవడానికి సంబంధించిన ప్రాథమికమైన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మీరు విద్యా వ్యవస్థలో భవిష్యత్తులో వచ్చే అద్భుతమైన సంస్కరణలకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సాక్ష్యంగా ఉండబోతుంది. వీటికి భిన్నంగా ఈరోజు టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ తన సొంత పత్రికలో కాంగ్రెస్ పార్టీ మీద, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రభుత్వం మీద అభాండాలు వేస్తూ ఉన్నది. అది ఆకాశం మీద ఉమ్మి వేసే ప్రయత్నమే తప్ప వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నది. కాబట్టి మేము బహిరంగ చర్చకు మేము సిద్ధపడుతున్నాం. నిజంగా పాఠశాల విద్యా వ్యవస్థ మీద మీకు అభిమానమే ఉంటే, నిజంగా పాఠశాల మీద మీరు సంస్కరణలే విజయవంతం అయితే మీరు ఎక్కడికన్నా రండి, మీరు 10 ఏళ్ళ పరిపాలనలో ఏం చేశారు, మేము మా మేనిఫెస్టో ద్వారా ఏ ప్లాన్స్ తీసుకొచ్చాం. ఇదే మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారు చాలా కాలం నుంచి విద్యా వ్యవస్థ విద్యా సంస్కరణ మీద ఫైట్ చేస్తున్నారు. మనందరం కలిసి కూర్చుందాం, చర్చకు మీరు సిద్ధమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వేదిక అవన్నీ కూడా మేము ప్రకటిస్తాం. చర్చించండి, నిర్మాణాత్మకమైన సజెషన్స్ ఇవ్వండి, మేము పాటిస్తాం తప్ప అబండాలు చెప్తే అవి నిజం కాదు. నిజాన్ని మీరు ఎంత దాచినా అది దాగదు. అబద్ధాన్ని పదే పదే మీరు చెప్పినా కూడా అది నిజం కాకుండా ఎప్పుడు అబద్ధం చేయమవుతుంది. కాబట్టి ఇంకొకసారి ఇట్లా తప్పుడు ప్రకటన చేస్తే మీ మీద మేము బేసికల్గా సమాజాన్ని తీసుకొచ్చే క్రమంలో భాగంగానే ఎక్కడ ఫిర్యాదు చేయాలో అక్కడ ఫిర్యాదు చేసేది కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అది నమస్తే తెలంగాణ, గుమస్తా తెలంగాణ మనకు అర్థం కావట్లేదు, కానీ అది అబద్ధాల తెలంగాణ పత్రికగా మాత్రం ఈరోజు ప్రజల దగ్గర నిలిచిపోయింది. మేము కాంగ్రెస్ పార్టీగా విద్యా వ్యవస్థ ప్రక్షాళనకి, విద్యా కమిషన్ ఏర్పాటుకి,
భవిష్యత్తులో విద్యను అందరి దగ్గర తీసుకుపోయి నాణ్యమైన విద్య ఏ కమిషన్లు అయితే చెప్పాయో వాటి ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీగా మేము సంసిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారు, రియాజ్ గారు, వేణు గారు, ఇందాక హర్షవర్ధన్ గారు చెప్పినట్టుగా, రియాజ్ అన్నగారు చెప్పినట్టుగా, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వారి కరపత్రమైనటువంటి నమస్తే తెలంగాణ ఏదైతే మే 27వ తారీఖున విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఎందుకు అనంటే పత్రికా వ్యవస్థలు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ 4th ఎస్టేట్గా మనం అందరం కూడా భావిస్తాం. ఆ విధంగానే యావ సమాజం అంతా కూడా భావిస్తూ ఉంది. అలాంటి 4th ఎస్టేట్గా ఉండవలసినటువంటి పత్రిక అబద్ధాన్ని ఈ సమాజాన్ని మిస్గైడ్ చేయడానికి వాడుకోవడం అనేది సమంజసం కాదనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆ పత్రికా యాజమాన్యం కానీ ఆ పత్రికా సంపాదకులు కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదైనా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందు ఎన్రోల్మెంట్ ఏ విధంగా ప్రారంభమవుతుంది, మరి ప్రారంభమైన తర్వాత డేటా ఏ విధంగా వస్తుందో తెలియకుండా పత్రికా ప్రచురణ చేయడం అనేది ఏ విధంగా సాధ్యమో దయచేసి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయడం ద్వారా ఏదైతే మనం ఆకాశం మీద ఉంటే మన పైన వార్త అనేది మరిచి ఆ విధంగా వారు వార్త ప్రచురించడం అనేది సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా 10 సంవత్సరాలుగా మనం అందరం ప్రాథమిక అవసరాలుగా భావిస్తున్నటువంటి విద్యా వైద్యాన్ని వారు ఏ విధంగా అయితే నెగ్లెక్ట్ చేశారో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ గవర్నమెంట్ ప్రాథమికంగా మా ప్రధానమైనటువంటి అంశంగా భావించి నిధులు కేటాయించడం కానీ రిక్రూట్మెంట్ విషయంలో కానీ వారు ఎక్కడైతే 0 ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను మూసేపిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పాఠశాలలన్నింటినీ కూడా తెరిపించడానికి ప్రణాళిక రూపొందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అది మరిచి ఆ పత్రికలో ప్రచురణ అనేది సిగ్గుచేటు. కాబట్టి అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి వారికి అడ్వైజ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం.